ఇలాంటి దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఉన్న ప్రజలకు కూడా తెలియదు వాళ్ళ నేషనల్ యాంథమ్ ఏంటో. ఇది తెలుసా మీకు? టాబ్లెట్స్ కి మరియు క్యాప్సూల్స్ కి డిఫరెంట్ ఏంటో అని. మనం పామ్ విషం తాగితే బ్రతకగలమా? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. మీరెప్పుడైనా ఆలోచించారా కుక్కలు ఎన్ని శబ్దాలతో కమ్యూనికేట్ చేసుకుంటాయో అని? మనం అనుకుంటాం కుక్కలు ఒక శబ్దంతో మాట్లాడతాయి అని, కానీ రియాలిటీలో అయితే 10 కన్నా ఎక్కువ భాషలతో మాట్లాడతాయి అంట. అలాగే పిల్లలు కూడా 100కు పైగా డిఫరెంట్ సౌండ్లతో కమ్యూనికేట్ చేసుకోగలవంట. ఈ ఫ్యాక్ట్ మన నెయిల్స్ మీద. నెయిల్స్ అనేవి సమ్మర్ టైంలో తొందరగా పెరుగుతాయి అంట. అండ్ ఒకవేళ మీరు రైటీ అయితే రైట్ హ్యాండ్ నెయిల్స్ అనేవి తొందరగా పెరుగుతాయి వెన్ కంపేర్ టు లెఫ్ట్ హ్యాండ్. అలాగే మీరు లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ అయితే లెఫ్ట్ హ్యాండ్ ఒక నెయిల్ అనేవి తొందరగా పెరుగుతాయి అంట. అలా మనం చనిపోయేంత వరకు మన నెయిల్స్ అండ్ హెయిర్ పెరుగుతాయి అంట. మీకు మన ఇండియన్ నేషనల్ యాంథమ్ గుర్తుందా? ఇదేం ప్రశ్న బాబు అంటారా? బట్ ఈ దేశంలో మాత్రం అలా కాదు. గ్రీస్ అనే దేశంలో అక్కడ ఉన్న ప్రజలకు వాళ్ళ నేషనల్ యాంథమ్ అనేది గుర్తులేదంట. ఎందుకంటే గ్రీస్ నేషనల్ యాంథమ్ లో 158 లైన్స్ ఉన్నాయి, అందుకే మర్చిపోతున్నారంట. చిన్నప్పుడు మనం ఈ గేమ్ ఆడుకునే వాళ్ళం, అదేనండి రాక్ పేపర్ సీజర్. అంటే ఈ గేమ్ ఇప్పటికి కూడా ఆడుతున్నాం అనుకోండి, కానీ మీరు ఈ గేమ్ లో లీడ్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే యుఎస్ఏకి వెళ్ళండి, అక్కడ రాక్ పేపర్ సీజర్స్ కి లీడ్ గేమ్ అనేది ఉంటుంది. సో వెళ్ళండి, గెలుచుకురండి. నిజానికి మనం పామ్ విషయం తాగొచ్చా? నేను చెప్పేది వింటే మీకు ఖచ్చితంగా మతిపోతుంది. హా అవును, మనం పామ్ విషయం తాగొచ్చు. ఇలాగనే సద్గురువు కూడా తాగారు. అలా అని మన రోజువారి డైట్ లో తాగొచ్చు అని అనుకోకండి. పామ్ విషయం ఎప్పుడైతే మన బ్లడ్ లో మిక్స్ అవుతుందో అప్పుడు మాత్రమే మన ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. కానీ మనం తాగినప్పుడు కడుపులో ఉన్న యాసిడ్స్ పామ్ విషయాన్ని బ్రేక్ చేస్తాయి. ఒక్కొక్కసారి పామ్ విషం అనేది మన స్టమక్ ను కూడా బ్రేక్ చేస్తుంది. అప్పుడు ఆ విషం మన బ్లడ్ లో కలిసి ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది. సో మీరెవరూ ట్రై చేయొద్దు. మన జీవితంలో ఒక్కసారైనా టాబ్లెట్స్ లేదా క్యాప్సూల్స్ అనేది తీసుకుని ఉంటాము కదా. కానీ మీలో ఎంతమందికి తెలుసు టాబ్లెట్స్ కి మరియు క్యాప్సూల్స్ కి డిఫరెన్స్ ఏంటో అని? సో ఈరోజు మీకు ఈ డిఫరెన్స్ గురించి చెప్తాను. క్యాప్సూల్స్ అనేవి గెల్టిన్ తో తయారవుతాయి అండ్ టాబ్లెట్స్ అనేది షుగర్ లేదా వివిధ యాసిడ్స్ తో తయారవుతాయి. క్యాప్సూల్స్ బాడీలో తొందరగా మిక్స్ అవుతాయి అండ్ టాబ్లెట్ మెల్ట్ అవటానికి కొంచెం టైం పడుతుంది. కొన్ని క్యాప్సూల్స్ లో అయితే 2 పౌడర్స్ మిక్స్ అయి ఉంటాయి అండ్ బాడీలో తొందరగా రియాక్షన్ జరిగి ఎఫెక్ట్ అనేది తొందరగా చూపిస్తుంది. ఎఫెక్ట్ అంటే క్యూర్నెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.